స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎక్సైజ్ 1.2 అనేది రిమైనింగ్ సమ్స్ చూడండి. థర్డ్ సమ్ నేను చెప్పాలి. థర్డ్ సమ్ చూడండి. రైట్ 5 ర్యాషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దెన్ 2. ఏంటి, రైట్ 5 ర్యాషనల్ నెంబర్స్ అంటున్నారు విచ్ ఆర్ స్మాలర్ దెన్ 2. 2 కన్నా 5 ర్యాషనల్ నెంబర్స్ అనేది రాయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, థర్డ్ గివెన్ మనకి వాడు ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. గివెన్ 2, ఇది ర్యాషనల్ నెంబర్స్ అనేది ఎలా అవుతుంది అంటే చూడండి, బై 1, 2 బై 1 అంటే ఇదేంటి, ఇది ర్యాషనల్ నెంబర్సే కదా, డినామినేటర్లో ఏమి లేకపోతే ఎంత రాసుకోవచ్చు మనం, 1 రాసుకోవచ్చు. నెంబర్ లైన్లో చూడండి, సపోజ్ 2 కన్నా తక్కువ ఏంటి ఉంటే 2, దీని ముందు ఏంటి 1 0 -1 -2 -3 -4. ఇవి ర్యాషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి అంటే బై 1 కింద రాసుకోవచ్చు కదా, అన్నీ బై 1 కింద రాసుకోవచ్చు. రైట్, ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్ అన్నారు, ఇది రా చూడండి, ఇక్కడ రాస్తున్నాను నెంబర్ లైన్ రాస్తున్నాను ఫస్ట్. ఇంకా 2 రాస్తున్నాను, 2 బై 1 1 బై 1 0 బై 1 -1 బై 1 -2 బై 1 -3 బై 1 -4 బై 1 -5 బై 1, ఇలా చాలా రాసుకోవచ్చు. రైట్, ఎన్ని 5 అన్నాడు, మనకు నచ్చినవి ఏమైనా రాసుకోవచ్చు. నేను ఏం రాస్తున్నాను చూడండి, వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, అలా రాసి వీ కెన్ రైట్ ఏమైనా రాసుకోవచ్చు మనం. వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి 4th సమ్ చూడండి. ఫైండ్ 10 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ -2 బై 5 అండ్ 1 బై 2. 5 ర్యాషనల్ నెంబర్స్ అడిగాడు. ఏంటి, ఇవి ఫ్రాక్షన్స్లోనే ఇచ్చాడు ఇవి ర్యాషనల్ నెంబర్స్, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చూడండి. గివెన్ -2 బై 5 అండ్ ఎంత ఇచ్చాడు మనకి, 1 బై 2. ఫస్ట్ ఇచ్చిన రెండిట్లకి ఎల్సిఎం చేయాలన్నమాట, డినామినేటర్స్ రెండిట్లకి ఎల్సిఎం చేయాలి. 5కి 2కి ఎల్సిఎం చేద్దాం. 5కి 2కి ఎల్సిఎం చేస్తే చూడండి, 5 1 5 1 2 × 5 ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం వచ్చేసి 10 వచ్చింది. సో ఎల్సిఎం ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 2 అండ్ 5 ఈజ్ ఎంత మనకి, ఎల్సిఎమ్ 10 వచ్చింది. ఎల్సిఎమ్ ఆఫ్ 2కి 5కి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 10 వచ్చింది. ఇప్పుడు అలాగే చేద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎంత తీసుకున్నాం మనం, 2 బై 5. ఇప్పుడు 5 టేబుల్లో 10 ఎన్ టైమ్స్ పోతుందో చదవండి. 5 1 జర్ 5 5 2 జర్ అంటే నోమరేటర్ డినామినేటర్ దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. 2 బై 2 2 బై 2 అంటే సారీ 2 బై 2 అంటే నోమినేటర్ 2తోని డినామినేటర్ 2తోని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి, 1 బై 2 సేమ్ ఇంటూ 2 టేబుల్లో 10 ఎన్ టైమ్స్ పోద్ది. 2 5 జర్ 10 అంటే నోమినేటర్ 5తోని అండ్ డినామినేటర్ 5తోని ఇంటూ చేయాలి. 2 2 జర్ -4 5 2 జర్ 10 అండ్ ఇక్కడ 5 బై 10 మనకి ఏంటి వచ్చినాయి ఇప్పుడు, -4 బై 10 అండ్ 5 బై 10. ఈ మధ్యలో మనం ఎన్ని రాయమన్నాడు వాడు మనకి చూడండి, ఫైండ్ 10 ర్యాషనల్ నెంబర్స్, 10 ఉంటాయి అది ముందు చూడండి. సపోజ్ రాస్తున్నాను 4 బై 10, నెక్స్ట్ 3 బై 10, 2 బై 10, 1 బై 10, 0 బై 10, -1 బై 10, -2 బై 10, -3 బై 10, -1 బిట్వీన్ అన్నాడు. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. సో మనకి ఎన్ని వచ్చినాయి, 8 వచ్చినాయి. మనకి వాడు ఎన్ని అడిగాడు, 10 అడిగాడు. ఫైండ్ 10 ర్యాషనల్ నెంబర్స్, అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నోమినేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు సమ్స్లో మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను చూడండి, ఇక్కడ ఇంతకుముందు వీడియో మీరు చూడకపోయి ఉంటే ఒకసారి ఇది ఎక్సైజ్ 1.2లో ఫస్ట్ వీడియో చూడండి. అంటే ఇంట్రడక్షన్ ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ చెప్పాను, ఆ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి అంతేగాని ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడకుండా వీడియో చూస్తే మీకు అర్థం కాదు. చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నోమినేటర్ని డినామినేటర్ని 10 ఇంటూ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 0కి 0కి పోయి ఎంత ఉంటుంది మనకి, 3 బై 10 వస్తుంది. అలాగే చేస్తున్నాను, నా మల్టిప్లైయింగ్ బోత్స్ నా మల్టిప్లై నా మల్టిప్లైయింగ్ 10 ఆన్ బోత్ సైడ్స్ 10 ఆన్ బోత్ సైడ్స్ నోమినేటర్ని డినామినేటర్ని -4 బై 10 ఇంటూ 10 బై 10 అండ్ 5 బై 10 ఇంటూ 10 బై 10 ఎంత వస్తుంది మనకి, -40 బై
హండ్రెడ్ అండ్ ఇక్కడంతా 50/100 ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చాలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి -40 అంటే దీని ముందు ఏ నెంబర్ వస్తుంది మనకి? -39/100 కదా. -39/100, -38/100, -37/100 అప్ టు సో ఆన్ ఇలాగ వచ్చి దీని ముందు నెంబర్ ఎంత వస్తుంది? -49 అంటే ఇలా చూడండి ఇలా అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 47 నుంచి 48 రాస్తున్నాను. 47/100, 48/100, 49/100. ఈ మధ్యలో చాలా నెంబర్స్ ఉన్నాయి, ఏవైనా 10 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయో, చాలా వచ్చినాయి ఈ మధ్యలో చూడండి. -36, -35, -34 అలాగా అలా 0 వరకు వచ్చి పాజిటివ్ నెంబర్స్ వరకు. సో ఆన్సర్ ఏంటి? దేర్ఫోర్ వీ కెన్ రైట్ ఎనీ 10 ర్యాషనల్ నంబర్స్. వీ కెన్ రైట్ ఎనీ 10 ర్యాషనల్ నంబర్స్, ఏవైనా 10 రాసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. అవి రాకపోతే 10th మల్టిప్లికేషన్ చేయడమే. డినోమినేటర్ని అండ్ న్యూమరేటర్ని 10th మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. ఫైండ్ 5 ర్యాషనల్ నంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 5/5. అండ్ ఇక్కడ ఏంటంటే 2 సమ్స్ ఇచ్చారు, ఆ 2 సమ్స్ అనేది చేద్దాం ఫిఫ్త్ రోమన్లో. గివెన్ 2/3 అండ్ 4/5. నెక్స్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 3 అండ్ 5. కింద డినామినేటర్స్కి వెళ్తే ఎల్సిఎం ఆఫ్ 3 అండ్ 5 ఈజ్ ఎంత? 3కి 5కి ఎల్సిఎమ్ 15 వస్తుంది. 3 5s are 15 కదా, ఏ టేబుల్లోనే క్యాన్సిల్ అవ్వు. ఇప్పుడు చూడండి 2/3 ఉంది. 2/3 ఇంటూ ఈ 3 టేబుల్లో 15 ఎన్ టైమ్స్ పోద్దా? ఒకసారి 3 టేబుల్ చదువు. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 3 5/5. ఓకేనా? ఇక్కడ 3 5s are 15 అండ్ 4/5 తీసుకున్నాను. ఇంటూ 5 టేబుల్లో 15 ఎన్ టైమ్స్ పోద్ది? 5 టేబుల్ చదువు. 5 1s are 5, 2s are 10, 5 3s are, నోమినేటర్ని డినోమినేటర్ని తిరుగుతామా. 2 5s are 10, 3 5s are 15 అండ్ 4 3s are 12, 5 3s are 15. ఇప్పుడు ఎన్ని రాయమన్నారు? 5 రాయమన్నారు. ఈ మధ్యలో ఎన్ని వస్తుంది? 11/15 ఒకటే వస్తుంది. సో పాత పద్ధతి మాట అంటే ఏంటి? 10 డినోమినేటర్ని 10తో మళ్ళీ టు గెట్ మోర్ అండ్ మోర్ వీ కెన్ రైట్. మనకి ఇంకా రావాలంటే ఏం చేయాలంటే వీ కెన్ రైట్ 10/15 యాజ్ ఎలా రాస్తాం? 10తో మల్టిప్లికేషన్ చేస్తే నోమినేటర్ని డినోమినేటర్ని 100/150. ఇందాక చెప్పాను అలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. అండ్ 12/15 హ్యాజ్ ఎలా రాస్తాం? 120/150 10తో మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు 100కి 150కి అండ్ నౌ 100/150 అండ్ 120/150 ఈ మధ్యలో ఎన్నైనా రాసుకోవచ్చు. దీని ముందు నెంబర్ ఏంటంటే ఈ 100/150 రావాలంటే ఎంత చూడండి, దీని తర్వాత నెంబరు 100/150, నెక్స్ట్ 102/150, 103/150, 104/150 అప్ టు సో ఆన్. దీని ముందు నెంబర్ ఏంటి? 119 కదా, అంటే 117/150, 118/150, 119/150 ఏమైనా రాసుకోవచ్చు. ఎన్ని రాయొచ్చు? ఎన్ని అడిగాడు? 5 కదా. నౌ వీ కెన్ రైట్ ఎనీ 5 rational numbers. Now we can write any 5 rational numbers రాసుకోవచ్చు. అన్నిటికీ ఓకే మెథడ్. మీరే లాస్ట్లో దేర్ 4 అని పెట్టి ఏవైనా 5 rational numbers రాసి ఇలా బాక్స్కి ఇచ్చారు. సపోజ్ చూడండి నేను ఒక 5 రాస్తున్నాను. 103/150, 104/150, 105/150, 106/150. ఇది ఉండాలి ఆన్సర్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నేను ఇందాక చెప్పాను కూడా ఇలా కూడా చేయొచ్చు. అంటే నేను మీకు అర్థం అవ్వాలని ఇలా చేశాను, ఇంటూ 10/10 అని చేసి ఇలా చేశాను. ఇలా సింపుల్గా చిన్న వర్కింగ్ రాసి కూడా టు గెట్ మోర్ అండ్ మోర్ వీ కెన్ రైట్ 10/15 యాజ్ ఇలా రాసుకుంటున్నాను అండ్ ఇలా రాసి రాస్తున్నాను.
మీరు వర్కింగ్ ఫాలో అయితే ఇగోండి, ఇదైనా ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇలాగే నన్ను అడిగితే ఇలా ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ సమ్స్ కూడా ఇలాగే బేస్ అయ్యి నేను మీకు వర్కింగ్ అనేది చెప్తాను. సెకండ్ సమ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏంటిది, మైనస్ ఇచ్చాడు, మైనస్ 3/2 అండ్ 5/3. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం ఆఫ్ 2, 3, ఎల్సిఎం ఆఫ్ 2 and 3 is 2, 3 is 6. ఇప్పుడు చూడండి మైనస్ 3/2 అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని. ఇప్పుడు చూడండి కింద డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ చదువు, 2 1 2, 2 3 6. సో డినామ్ 3/3 అండ్ 5/3 × 6 టేబుల్, 3 2 కదా, 2/2, 3 × 3 ఎంత, 9 2 3 6 అండ్ 5 2 10, 3 2 6. ఇక్కడ చూడండి 5 కదా, ఇది పాజిటివ్ నెంబరు, ఇది నెగిటివ్ నెంబర్, అంటే ఈ మధ్యలో చాలా ఉంటాయి. సపోజ్ చూడండి ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మధ్యలో చూడండి, మైనస్ 8/6 కదా, మైనస్ 7/6, మైనస్ 6/6, అప్ టు సో ఆన్, మైనస్ 1/6, ఇక్కడ ఎంత వస్తుంది, 0 వస్తుంది. తర్వాత ఎంత వస్తుంది, 1/6, 2/6, 3/6, అప్ టు సో ఆన్, 9/6 అండ్ 10/6. చూడండి సరిపోయినాయి కదా, చాలా వచ్చినాయి ర్యాషనల్ నెంబర్స్, ఓకేనా. ఈ రెండిట్ల మధ్యన ర్యాషనల్ నెంబర్స్ చూడండి చాలా వచ్చినాయి, ఇక్కడ 0 వచ్చింది, 1/6, అంటే డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, దేర్ఫోర్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఏవో మీకు నచ్చిన 5 ర్యాషనల్ నెంబర్స్ అనేది రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ చూడండి. ఓ సారీ, 6th సమ్ ముందు ఇంకా 3rd సమ్ ఉంది కదా, 5th రామల్లోనే 3rd సమ్ ఉంది. ఏంటి ఇచ్చాడు, 1/4 అండ్ వచ్చేసి 1/2. ఇప్పుడు ఈ రెండింటికి 2కి 4కి ఎల్సిఎం, ఎల్సిఎం ఆఫ్ 2 and 4, 2కి 4కి ఎల్సిఎం ఎంత మనకి చేద్దాం చూడండి, 2 1 2 2 2 × 2 ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం 4 వచ్చింది, 2 and 4 ఈజ్ మనకి ఎల్సిఎం ఎంత, 4. ఎల్సిఎం ఆఫ్ 2 and 4 is 4. నెక్స్ట్ ఏంటి రాస్తాం, ఇప్పుడు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి 1/4 × ఇక్కడ 4 టేబుల్లో 4 ఎన్ టైమ్స్ పోద్ది, 1 టైమే కదా, అంటే 1/1 అండ్ 1/2 × 2 టేబుల్లో 4 2 టైమ్స్, ఇక్కడ ఎంత, 1/4 అండ్ ఇక్కడ ఎంత, 2/4. ఇప్పుడు 1/4 అండ్ 2/4, ఇప్పుడు మనకి ఎన్ని రాయమన్నాడు, 5 కదా, ఇక్కడ ఏమి రాలేదు, 1/4 తర్వాత 2/4 రాస్తాం. సో టు గెట్ ఏంటి వర్కింగ్, టు గెట్ మోర్ మనకి ఎక్కువ కావాలంటే ర్యాషనల్ నెంబర్స్, వీ కెన్ రైట్ 1/4 యాజ్, ఎలాగా మల్టిప్లికేషన్, న్యూమరేటర్ 10తోనే డినామినేటర్, అంటే 10/40 అండ్ 2/4 యాజ్ 20/40, ఓకేనా. ఇలా రాసుకున్నాం. నౌ ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ దేని మధ్య రాయాలి మనం, 10/40 అండ్ 20/40. మధ్యలో ర్యాషనల్ నెంబర్స్ ఏంటి, 11/40, 12/40, నెక్స్ట్ వచ్చేసి 13/40, 15/40, 16/40, అప్ టు సో ఆన్, 19/40, 20/40. చూడండి ఎన్ని 5 రాసుకోవచ్చు కదా. సో నౌ వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్. నౌ వీ కెన్ రైట్ ఎనీ 5 ర్యాషనల్ నెంబర్స్, ఓకేనా. దీంతో క్లియర్గా అర్థమైంది కదా సమ్స్ అనేది ఎలా చేయాలో. అలాగే 6th సమ్ చూడండి, రైట్ 5 ర్యాషనల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ -2.
మైనస్ టూ కన్నా ఫైవ్ ర్యాషనల్ నెంబర్స్ ఎక్కువ రాయమంటున్నారు. సపోజ్ చూడండి, గివెన్ మనకి ఏమిచ్చాడు, మైనస్ టూ. మైనస్ టూ కన్నా ఎక్కువ అంటే ఎంత, మైనస్ వన్, జీరో, వన్, టూ, త్రీ, ఫోర్ అలా ఏమైనా రాసుకోవచ్చు. మామూలుగా నెంబర్ లైన్లో మైనస్ టూ తర్వాత ఎంత వస్తుంది, మైనస్ వన్, జీరో, వన్, టూ, త్రీ, ఇవన్నీ గ్రేటరే కదా. మైనస్ టూ కన్నా ఇవన్నీ ఎక్కువ నెంబర్సే. డినామినేటర్లో ఏం లేకపోతే వన్ అని రాసుకోవచ్చు, అవి ర్యాషనల్ నెంబర్సే. అలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే మనం ఇలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టెన్త్ మల్టిప్లికేషన్ చేసాం కదా, చూడండి, వీ కెన్ రైట్ మైనస్ టూ యాజ్ మైనస్ 20/10. అంటే టెన్త్ న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం లేకపోతే వన్ ఉన్నట్టు కదా, టెన్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, మైనస్ 20/10. దీనికన్నా పెద్దవి ఏంటుంటాయి, దెన్ దీని తర్వాత అంటే -19/20, -18/20, -16/10, అప్ టు సో ఆన్, అలా 1/10 వరకు ఏమైనా రాసుకోవచ్చు మనం. ఓకేనా, ఇవి ఏమైనా రాసుకోవచ్చు. అంటే ఇవేంటి, ఫ్రాక్షన్లో ఈజీగా ఉన్నాయి. అంటే కింద బై వన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తే ఇలాగైనా రాసుకోవచ్చు, ఇలాగైనా నడితే ఇలా రాయండి. అంటే ఇంకా ఫ్రాక్షన్లో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. వీ కెన్ రైట్ -2 యాజ్-20/10. అలాగే -20 అంటే ఇక్కడ నెంబర్ లైన్లో ఏమొస్తుంది, -19 కదా, -18, అలా నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగా -1/10 అలా వచ్చి జీరో తర్వాత ఎంత వస్తుంది మనకి, 1/10 అంతే. ఆర్ ర్యాషనల్ నంబర్స్ గ్రేటర్ దాన్ -2, ఇవి మాట. అంటే ఇవే ఆర్ ర్యాషనల్ నంబర్స్ గ్రేటర్ దాన్ -2, ఏవైనా 5 రాసుకోవచ్చు. అండ్ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, ఫైండ్ 10 న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/3/4. ఎన్ని రాయమన్నాడు, ఏకంగా 10 ర్యాషనల్ నెంబర్స్ అనేది మనల్ని రాయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇందాక చేసిన సేమ్ ప్రాసెస్సే. ఫస్ట్ ఏం చేస్తాం, 5కి 4కి అనేది ఎల్సిఎం చేస్తాం. 7th సమ్ సొల్యూషన్ చూడండి, గివెన్ మనకి ఏమిచ్చాడు, గివెన్ 3/5 and 3/4 అనేది మనకి ఇచ్చాడు. 3/5 and 3/4 ఎల్సిఎమ్ ఆఫ్ 5 and 4. 5కి 4కి ఎల్సిఎం ఏంటి, 4 5 20 కదా, 20. ఇప్పుడు 3/5 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ పోద్ది, 5 4 అంటే 4/4. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత, 3/4 కదా, 3/4 టేబుల్లో 20, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 అంటే 5/5. ఇప్పుడు చూడండి, 3 4 12, 5 4 20, అండ్ 3 5 15, 4 5 20. ఎన్ని రాయమన్నారు మనకి, 10 రాయమన్నారు. ఇక్కడ ఎంత వచ్చింది, 13, 14, 2 నెంబర్సే వచ్చినాయి. సో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, టు గెట్ మోర్ అండ్ మోర్ వీ కెన్ రైట్. మన మోర్ అండ్ మోర్ వీ కెన్ రైట్ అప్పుడు ఏం చేస్తాం, 12/20 యాజ్ డినామినేటర్ని న్యూమరేటర్ 10తో మల్టిప్లికేషన్ తేలితే ఎంత, 120/200. అండ్ జీరో యాడ్ చేయడమే, మీకు సింపుల్గా చెప్పాలంటే 10తో మల్టిప్లికేషన్ కాదు, పైన జీరో కింద జీరో యాడ్ చేసాం అనుకోండి, 0 0కి క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, 12/20. అంతే, చాలా సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఓ జీరో యాడ్ చేద్దాం రా, ఆ 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకు అదే కదా వస్తుంది. ఇవంతా సింపుల్ మాట స్టెప్స్. నెక్స్ట్ 15/20 యాజ్ ఎలా రాస్తాం మనం, 150/200. ర్యాషనల్ నంబర్స్ బిట్వీన్, న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ దేని దేని మధ్య, 120/200 and 150/200. మనకి ఎన్ని రాయమన్నారు, 10. అంటే దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 121/200, 122/200, 123/200, 124/200, అప్ టు సో అన్. దీని ముందు నెంబర్ ఎంత, 149 కదా, అంటే 147
బై 200, 148 బై 200, 149 బై 200. ఏవైనా 10 రాసుకోవచ్చు మన ఇష్టం, ఏమైతే అవి రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ నౌ వీ కెన్ రైట్ ఎనీ 10 రేషనల్ నంబర్స్. అంతే, ఏవైనా 10 రాసుకోవచ్చు. దీంతో ఎక్సర్సైజ్ అనేది పూర్తయిపోయింది. అన్నీ ఒకలాంటి సమ్స్, ఒక సమ్ నేర్చుకుంటే అలా అన్ని సమ్స్, ప్రతిదానికి నేను 10తోనే వేరు వేరు నంబర్లతో కూడా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, వాడు అన్నింటిలోని మల్టిప్లికేషన్ 10తోనే మల్టిప్లికేషన్ చేసి చేశాడు కాబట్టి చాలా సింపుల్. 10 అనేది 0 అనేది పైన కింద న్యూమరేటర్లోనే డినామినేటర్లోని 0 యాడ్ చేసుకుంటారు, ఏమైపోయింది. దాని తర్వాత బోల్డ్ రేషనల్ నంబర్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. ఓకేనా, దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.